కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఈ ముందస్తు బెయిలు హైకోర్టు తెలంగాణ హైకోర్టులో దరఖాస్తు పెట్టుకున్నాడు ఇది ఒక చర్చనీయాంశమైంది తెలంగాణ హైకోర్టు కూడా ఇంతవరకు ముందస్తు బెయిల్ విషయము ఇంకా తుది తీర్పు ఇవ్వల వాదనలు వింటా ఉంది సిబిఐ వాదనలు అవినాష్ రెడ్డి వారి వాదనలు అలాగే ఈ కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అంటే ముందస్తు బెయిల్ అంటే యాంటిసిపేటరీ బెయిలు ఆయన అరెస్ట్ చేయకూడదు అనే దాంట్లో వైఎస్ వివేకానంది రెడ్డి కుమార్తె డాక్టర్ అమ్మ డాక్టర్ సునీత దీంట్లో ఇంప్లీడ్ అయింది ఇక వాదోపవాదాలు విన్నారు రాష్ట్ర హైకోర్టు తెలంగాణ హైకోర్టు విన్న తరువాత ప్రస్తుతానికి కొంతమేరకు అవినాష్ రెడ్డికి ఊరటొచ్చింది ఇరవై ఐదు ఏప్రిల్ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయద్దు అయితే అవినాష్ రెడ్డి అందుబాటులో ఉండి సిబిఐకి సహకరిస్తూ వాళ్ళు రమ్మన్నప్పుడల్లా కూడా విచారణకు వెళ్ళి సమాచారం ఇవ్వాలి అని ఆదేశాలు ఇచ్చింది ఇక ఇరవై ఐదు తర్వాత ఇరవై ఐదున తుది తీర్పిస్తాము ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలా ఇవ్వకూడదా అని అందరి వాదనలు మళ్ళొకసారి ఒకసారి వింటాం ఇరవై ఐదు తీర్పిస్తాము సిబిఐ సుప్రీంకోర్టులో ముప్పై ఏప్రిల్ లోపు పూర్తిగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ట్రయల్ కోర్టులో వాదోపవాదాలు ప్రారంభించమని ఆదేశాలు ఇచ్చిందనే విషయాన్ని కూడా తెలంగాణ హైకోర్టుకి సమాచారం ఇవ్వటం జరిగింది సరే వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ ప్రజాప్రతినిధి కవిత ఆమె శాసన మండలి సభ్యురాలు కేసీఆర్ కుమార్తె ఆమె విషయంలో కూడా చాలా ఊహాగానాలు చెలరేగినాయి అరెస్ట్ చేస్తారా అరెస్ట్ అని అరెస్ట్ చేయటం వల్ల భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకంగా వచ్చే కేంద్ర ప్రభుత్వానికి ఏమీ ప్రయోజనం లేదు ఆమెను అరెస్ట్ చేయకుండానే బయటే ఉంచి అవినీతిని ప్రజలకు తెలిసేలా చెప్పటం ద్వారా భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం కవితను అరెస్ట్ చేయటం ద్వారా భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా ఏం ప్రయోజనం లేకపోగా లేనిపోయిన సానుభూతి కవిత పట్ల ఉంటుంది బీఆర్ఎస్కి అవకాశం వస్తుంది అని చెప్పి కవితను ఎన్నికలు పూర్తయ్యి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడే వరకు కవితను ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్టు చేయరు అరెస్టు చేయటం వల్ల బీజేపీకి ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది అదేవిధంగా లిక్కర్ కుంభకోణంలో ఉండే ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసు రెడ్డి ఆయన కూడా ఈడీ పిలిచింది విచారణ జరిపారు ఆయనపై కూడా అదిగో వాళ్ళ కుమారుడిని అరెస్ట్ చేశారు మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు కానీ తండ్రిని అరెస్ట్ చేయలే లోక్సభ సభ్యుడిని అరెస్ట్ చేయలే ఎందుకంటే ఆ వైఎస్ఆర్సిపి పార్టీ రాజ్యసభలో తొమ్మిది మంది లోక్సభలో ఇరవై రెండు మంది ముప్పై ఒక్క మంది కూడా ముక్త కంఠంతో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ బిల్లులన్నీ కూడా చట్టరూపం దాల్చడానికి సహకరించారు అందువల్ల ఊహాగానాలున్నా మాగుంట శ్రీనివాస రెడ్డి ఈడీ అరెస్టు చేయలేదు విచారణ జరిపి వెళ్ళమన్నారు అదేవిధంగా కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ అరెస్టు చేసే అవకాశాలు లేవు అరెస్ట్ చేయరు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా పైగా ఈ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి ఆదేశాల మేరకు తండ్రి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన రాజకీయం చేస్తున్నాడు కానీ మొత్తం క్రియాశీలక రాజకీయాలు తండ్రి భాస్కర్ రెడ్డి ఒకవేళ వైఎస్ రెడ్డి హత్య విషయంలో కుట్ర జరిగిన దానికంతా కూడా కథ స్క్రీన్ ప్లే దర్శకత్వము వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిది ఉంటుంది ఆయనకు సహకరించిన ఉదయ్ కుమార్ రెడ్డిది ఉంటుంది గాని వైఎస్ అవినాష్ రెడ్డిది పెద్ద క్రియాశీలకమైన పాత్ర ఉండదు ఈంది కేవలం ఇది ప్రేక్షక పాత్ర మాత్రమే ఉంటుంది అందువల్ల సిబిఐ అసలసిసలైన వ్యక్తి ఎవరైతే కీలకమైన వ్యక్తి ఉన్నాడో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీకి తీసుకున్నారు భాస్కర్ రెడ్డి దగ్గర ఉన్న సమాచారం రాబడితే ఇంకా ప్రత్యేకంగా అవినాష్ రెడ్డి దగ్గర సేకరించవలసిన సమాచారం ఏముండదు ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి చాటు బిడ్డ భాస్కర్ రెడ్డే తానే సర్వమై అవినాష్ రెడ్డి లోక్సభలో కూర్చుని ఢిల్లీలో ఉంటే మొత్తం కడప జిల్లా కడప పార్లమెంటు రాజకీయ వ్యవహారాలన్నీ కూడా తండ్రి భాస్కర్ రెడ్డి చక్కబెడుతుంటాడు భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర బంధువులు జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి భాస్కర్ రెడ్డి మేనమా అవుతాడు ఎలా మేనమావ భారతి తండ్రి డాక్టర్ గంగిరెడ్డి ఆయన వైద్య వృత్తి రీత్యా డాక్టర్ గంగిరెడ్డి సోదరి చెల్లెలు లక్ష్మి లక్ష్మి అంటే భాస్కర్ రెడ్డి యొక్క భార్య అంటే మేనత్త భర్త భాస్కర్ రెడ్డి కనుక భారతి యొక్క ఒత్తిడి కూడా దీంట్లో ఉంటుంది మా మేనమామని జైల్లో పెట్టారు సరే మేనమామని జైల్లో పెట్టారు మేనమాం కొడుకు అవినాష్ రెడ్డి కూడా జైలుకు వెళ్లకుండా చూడండి అనే ఆమె నుంచి కూడా ఆమె యొక్క ఆకాంక్ష ఆమె యొక్క కోరిక కూడా ఉంటుంది అందువల్ల కేంద్ర ప్రభుత్వము ఆచితూచి వ్యవహరిస్తుంది ఎవరి వద్ద సమాచారం ఉందో ఎవరైతే క్రియాశీలక వ్యక్తులయ్యారో వాళ్లను జైల్లో పెడుతుంది కస్టడీలోకి తీసుకుంటుంది ఏంటంటే అధికారం నుండే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీకి వాళ్ళ ఓట్లకు దెబ్బ తగిలే విధంగా ఓట్లు కోల్పోయే విధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించవు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయటం ద్వారా వాళ్ళ పార్టీ బలహీన పడుతుందంటే అరెస్ట్ ని వాయిదా వేయించుకుంటారు ఆ వాయిదా పడుతుందనే జరుగుతుంది అంతేగాని జైళ్లలో అధికార పార్టీలో ఉన్న శాసన మండలి సభ్యులను లోక్సభ సభ్యులను రాజ్యసభ సభ్యులను వీళ్లను అరెస్ట్ చేయడం ద్వారా ప్రజలలో పార్టీ కొంత బలహీనపడుతుంది అరెస్ట్ అయిన వాళ్ల కొర వాళ్ల పట్ల వాళ్ళ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతి వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఏదేమైనా కవిత అరెస్ట్ కాదు అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం లేదు వైఎస్ అవినాష్ రెడ్డికి హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇరవై ఐదో తారీఖున ముందస్తు బెయిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన జోలికి వెళ్లరు ఎందుకంటే కీలకమైన వ్యక్తి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి వాళ్ళ కస్టడీలో ఉన్నాడు కావలసిందంతా కూడా రాబడతారు ఇప్పటికే ఈ నేరంలో భాగస్వామ్యమైన దస్తగిరి అప్రూవర్ గా మారటం వల్ల తర్వాత వాంగ్మూలము ద్వారా శివశంకర్ రెడ్డి గంగాధర్ రెడ్డి అనే వ్యక్తులు పూర్తి సమా సమాచారాన్ని సిబిఐకి ఇవ్వటం ద్వారా సిబిఐ దాదాపు ఏప్రిల్ ముప్పై తారీఖు పూర్తి సమాచారాన్ని దర్యాప్తుని ముగించి ఛార్జ్షీట్ ని మరి ట్రయల్ కోర్టులో మొత్తం సమాచారం ఇచ్చి వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది నాలుగు సంవత్సరాల పాటు మేన మేషాలు లెక్కబెట్టి ఏ దర్యాప్తు ముందుకు సాగకుండా దీన్ని నాంచారని సుప్రీం కోర్టు అక్షంతలు వేసింది సిబిఐని అక్షంతలు వేసింది సిబిఐ ఆ బృందాన్ని దర్యాప్తు బృందాన్ని కూడా మార్చింది గతంలో ఉండే రామ్ సింగ్ అనే వ్యక్తిని మార్చారు ఈ దర్యాప్తు బృందాన్ని కొత్త బృందాన్ని వేసి లక్ష్యము ముప్పై ఏప్రిల్ లోపల పూర్తి చేయమని నాలుగు సంవత్సరాలు నాంచారు నాంచారు కాలయాపన చేశారు ఏమీ కూడా దర్యాప్తులో ఒక్కడుకు కూడా ముందుకు పురోగతి జరగలేదని సుప్రీంకోర్టు రంగంలో దిగిన తర్వాత వేగం పుంజుకున్నది సిబిఐ తన పని తాను చేస్తుంది చట్టం పని చట్టం చేస్తుంది మే నెలలో చార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ట్రయల్ కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి కనుక అవినాష్ రెడ్డి ఇరవై ఐదు తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అరెస్ట్ చేయరు ఆయన దగ్గర అన్ని సమాచారం ఇస్తారు ఆయన లోక్సభ సభ్యుడిగా ఉండటం వల్ల ఎక్కడికి పారిపోడు ఎక్కడ దాక్కోడు అందరికి అందుబాటులో ఉంటాడు ఆయన ఒకటే చెప్తున్నాడు పిలిచినప్పుడల్లా నేను వస్తాను సహకరిస్తాను దర్యాప్తు సంస్థలకు కోర్టులకు నేను సహకరిస్తాను అందువల్ల నన్ను అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు నేను ఎక్కడికి పారిపోను నేను బాధ్యతాయుధం అయిన లోక్సభ సభ్యుడు అని చెప్తున్న రీత్యా వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేది జరగదు జరగబోదు భారతీయ జనతా పార్టీ కూడా ఈ ప్రజాప్రతినిధుల కవిత గాని మాగుంట శ్రీనివాసరెడ్డి గాని వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ అరెస్ట్ల వల్ల పార్టీకి ఓట్లకు నష్టం కలుగుతుంది కానీ ఇటువంటి ప్రయోజనం ఉండదు వాళ్ళని జైళ్ళ బయట ఉంచుతూ వీళ్ళ యొక్క అవినీతిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పత్రికల ద్వారా అది ఆ సబ్జెక్టు లైవ్ లో ఎప్పుడు ప్రజల మధ్య చర్చ జరిగే విధంగా ఉంచటము ద్వారా రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి లబ్ధి జరుగుతుంది ఏదేమైనా ఈ విషయంలో సిబిఐ ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు ప్రధానమంత్రి మాట వినరు ప్రధానమంత్రి వాళ్ళకి చెప్పడు హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడు ఎవరు కూడా ప్రభుత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఎవరు కూడా ఈడీకి సిబిఐకి మీరు పలానా వాళ్ళని అరెస్ట్ చేయండి అని వద్దని ఎవ్వరు కూడా ఎలాంటి ఆదేశాలు కానీ సమాచారం గాని ఎవరు అయినా కూడా మనకుండే లోక జ్ఞానం బట్టి మనకుండే వ్యవస్థలను బట్టి దర్యాప్తు సంస్థలు కూడా ప్రజాప్రతినిధులైన శాసన మండలి సభ్యులను లోక్సభ సభ్యులను అరెస్ట్ చేయటానికి అంత అంత సమంజసంగా ముందుకు రారు ప్రతినిధులను ఎలా గౌరవించుకోవాలనేది కేంద్ర దర్యాప్తు సంస్థలకు వెన్నతో పెట్టిన విద్య కనుక వాళ్లకు శిక్షణతో వాళ్ళు పనిచేస్తారు ఒకరి ఆదేశాలకు ఒకరి చెప్పిన విధంగా పనిచేయరు కనుక వాళ్ళకున్న అనుభవ రీత్యా లోక జ్ఞానం రీత్యా ఈ ప్రజాప్రతినిధులైన కవిత మాగుంట శ్రీనివాస్ రెడ్డి అవినాష్ రెడ్డి ముగ్గురు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అయితే వాళ్ళని తరచుగా విచారణ పేరిట దర్యాప్తు సంస్థలు సమాచారం రాబట్టే ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి